మద్యపానం నిషేధం చేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు మరి ఈ రోజున మీరు మీ సొంత మనుషులు స్వయంగా తయారు చేసి అమ్ముతున్నటువంటి మద్యం కొనుక్కొని తాగలేక చీప్ లిక్కర్ అంటే కల్తీ సారా తాగి ఈ రోజున వీళ్ళందరూ కూడా మరణించడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ పెద్దావిడ ఆ తల్లికి కన్న కొడుకుగా మరి ఈ చెల్లి ఉంది ఈ చెల్లికి అన్నగా ఆ చిన్న పిల్లలు ఉన్నారు ఆ చిన్న పిల్లలకి మేనమామగా వ్యవహరించాలి కదండి వాళ్ళందరికీ ఆ పెద్ద ఆవిడకి కన్న బిడ్డలాగా ఆ చెల్లికి అన్నగా ఈ చిన్న పిల్లలు అనేక మంది అనాథలయ్యారు నేను అందరికీ మేనమామలా ఉంటా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి మరి ఆ బాధ్యత ఒక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తా ఉన్నాం మహిళా సంఘాలకి ఆ సమయం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత నెరవేర్చండి ఈ రోజున ప్రాణాలు కోల్పోయినటువంటి బాధిత కుటుంబాలకి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు ఏవైతే డిమాండ్ చేశాయో ఆ కంపెన్సేషన్ తో పాటు కుటుంబాన్ని పోషించేటువంటి మగ దిక్కు పెద్ద దిక్కు ప్రాణాలతో లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా రోడ్డు పాలయ్యారు కాబట్టి ప్రతి కుటుంబానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో తక్షణమే ఉద్యోగం ఇచ్చి తీరాలి వాళ్ళందరూ కూడా అద్దెళ్లలో ఉంటున్నారు కాబట్టి పక్కా ఇళ్లు నిర్మాణం చేసి ఇవ్వాలి అని చెప్పి కోరటంతో పాటు మీరు చెప్తా ఉన్నారు ఎంత చండాలంగా ఉందంటే ముఖ్యమంత్రి మాటలు అసెంబ్లీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అందరినీ బెదిరిస్తా ఉన్నావు ప్రతిపక్షాల మీద దాడులు చేస్తా ఉన్నావు మాట్లాడనివ్వు మహిళలను కూడా చూడకుండా మమ్మల్ని అసహ్యంగా మాట్లాడిస్తా ఉన్నావు నువ్వు అసెంబ్లీ సాక్షిగా వచ్చి అబద్దాలు మాట్లాడతావు నీకు తగునా అని అడుగుతా ఉన్నా 55,000 మంది జనాభా ఉన్న చోట ఏ విధంగా అక్కడ కల్తీసారా అమ్ముతారని అడుగుతా ఉన్నావు మరి ఇదే ప్రభుత్వంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున గంజాయి రాష్ట్రం నుంచి తరలిస్తా ఉన్నారు అని చెప్పి ప్రూఫులతో సహా పక్క రాష్ట్రాలు కూడా మాట్లాడినప్పుడు పట్టుబడినప్పుడు కోట్లాది రూపాయల గంజాయి మరి మాజీ డీజీపీ తగలబెట్టించింది వాస్తవం కాదా అంటే ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వ హయాంలో కల్తీసారా మాదక ద్రవ్యాలు గంజాయి విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నాయి అనేది వాస్తవం ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కసారి మనందరం గుర్తు చేసుకుందాం ఏ విజయసాయి రెడ్డి బంధువు అని చెప్పాను ఉటావుటను వైజాగ్ వెళ్లిపోయావు ముఖ్యమంత్రి తక్షణమే కోటి రూపాయలు అనౌన్స్ చేశావు వీళ్ళందరూ నీకు ఓట్లేసరి గెలిపించినటువంటి ప్రజలు కదా ఏ విజయసాయి రెడ్డి ఆదేశాల కోసం చూస్తా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఎందుకని వీళ్ళకి న్యాయం చేయట్లేదు ఇమీడియట్ గా ఇప్పటి వరకు కూడా వీళ్ళకి తినడానికి తిండి లేక ఆధారపడేటువంటి వ్యక్తిని కోల్పోతే అల్లాడుతా ఉంటే కన్నీరు మున్నీరుగా ఏడుస్తా ఉంటే ఏ నీకు జాలి దయా లేదా పైగా పిచ్చి పిచ్చిగా నీ ఇష్టం వచ్చినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తయారు చేసే చోట తయారు చేసే ముందుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ అనుయాయులు అందరూ తయారు చేసే మందుని ఇక్కడ విచ్చలవేడిగా అమ్మి ప్రజల ప్రాణాలతో చలగాటు మాడతావా ఇప్పుడే పెద్దలు రామకృష్ణుడు గారు ఇద్దరు పెద్దలందరూ కూడా చెప్పారు ఏదో మీరు భయపెట్టినంత మాత్రాన మేము భయపడతామని అనుకోవద్దు ఆడవాళ్ళం ఎక్కడా తగ్గేదే లేదు అని చెప్పి మీకు ఆల్రెడీ అర్థమైంది అమరావతి రాజధాని విషయంలో ఆ మహోద్యమంలో ఇంకొకసారి గనక ఇటువంటి తప్పిదాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జరిగితే ప్రజలకు న్యాయం జరగకపోతే ఏ స్థాయికైనా వెళ్లటానికి మహిళలు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఎక్కడా కూడా కల్తీసారా అమ్ముడు పోకపోతే ఎందుకు మీ ఎక్సైజ్ అధికారులే 51 మందిని అరెస్ట్ చేశారు అని చెప్పి పెద్దలు రామకృష్ణ గారు అడిగారు అదేవిధంగా మీరు చెప్పినటువంటి తప్పుడు మాటలకి అబద్దాలన్నిటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ డిమాండ్ చేసినట్టు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ శివ రాజకీయాలు మానుకో జగన్మోహన్ రెడ్డి నీ తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి అవడం కోసం 158 మందితో సంతకాలు పెట్టించుకోవడం అనుకుంటున్నావేమో
వీళ్ళందర్నీ కుటుంబాలందర్నీ బెదిరించి సంతకాలు పెట్టించుకుందాం అని కలెక్టర్ ఆఫీస్ అధికారుల్ని మీ మీడియాని ఉపయోగించి ఈ విధంగా ప్రజల ప్రాణాలతో చలగాటమెడతావా కపటదారు చాలా జాగృతగా ఉండండి గ్రహించైనా సరే ప్రజా పోరాటానికి అందరూ సిద్ధంగా ఉన్నాం ఇప్పటివరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా మరణించిన కుటుంబాలను పరామర్శించకుండా ఏం చోద్యం చూస్తా ఉన్నావా